విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సారీ చెప్పారు. మరోసారి ఇలాంటి లీకులు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కేసులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు ముఖ్యమంత్రి. ఏంది పేపర్ లీక్ మీద మన సీఎం సార్ మాట్లాడిండ్రా అని పరేషాన్ కాకుండా ఈ వార్త చూడు. అస్సాం రాష్ట్రంలో 10వ తరగతి సైన్స్ పేపర్ లీక్ అయింది. 500 పడేస్తే చాలు క్వశ్చన్ పేపర్ సీదా వాట్సాప్ లకే వస్తుంది. ఇట్లా 100 మందికి చేరే వరకు విద్యార్థి సంఘాలు ప్రతిపక్షాలు రోడ్ల మీదకి వచ్చి రచ్చ రచ్చ చేసినాయి. ఎమ్మటే సర్కార్ వాళ్ళు 27 లీక్ వీరులను అరెస్ట్ చేసి పరీక్షలు క్యాన్సిల్ చేసిండ్రు. ఆడికి అయిపోలేదు. ఉద్దు సీఎం సారే అసెంబ్లీలో సారీ చెప్పిండు పేపర్ లీక్ అయినందుకు. మా గవర్నమెంట్ లాపర్వతోటే ఇట్లా అయింది, దానికి బాధపడుతున్నా అనుకొచ్చిండు. అస్సాం బీజేపీ సీఎం సార్ పేరు హిమంత బిశ్వ శర్మ. ముఖ్యమంత్రి సారే సారీ చెప్పి ఎంక్వైరీ చెప్పిస్తుండే వరకు అందరు జర నిమ్మల పడ్డారు. పోరలకు పెద్దలకు సుత భరోసా దొరికినట్టు అయింది. సర్కార్ అంటే గిట్లుండాలి. మన కాడ చూడురి, సీఎం కాదు కదా మంత్రి సుత మాట్లాడతలేరు అనేరు. ఆడేం జరిగిందో చూపిస్తున్నాం గంతే.